నమస్తే దోస్తులు, మీరు చూసేది ర్యాక్స్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో వండే కూర చిక్కుడుగాయ కూర. చిక్కుడుగాయ కూర ఎట్లా ఉండాలనో ఈ వీడియోలో మనం చూద్దాం. చిక్కుడుగాయల్ని తొడవలు తీసుకొని ఇగో ఇట్లా ఇరిచి పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నె తీసుకొని గిన్నెలో నీళ్లు పోసుకొని చిక్కుడుగాయ ముక్కలు వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఇట్లా సన్నటి మంట మీద ఉడికించుకుంటే జర ఓగరు పోయి చిక్కుడుగాయ ముక్కలు మంచి కురుపుతాయి. చిక్కుడుగాయ ముక్కలు ఉడికే వరకు టమాటాలు తీసుకొని షాక్ తీసుకొని నిమ్మలంగా చిన్న చిన్న ముక్కలు మోపున కట్ చేసుకోవాలి. ఆపతాపత కట్ చేసుకుంటే ఎలుగుతుంది కదా. నిమ్మలంగా ముక్కలు ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోరు. సో ఇట్లా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేరొక గిన్నెలోకి తీసుకుందాం. ఇగో ఇందాక ఉడకబెట్టుకున్న చిక్కుడుగాయలు వీటిని ఎట్లా పోసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కడాయి పెట్టుకొని 2 పావుల నూనె పోసుకుందాం. 2 పావుల నూనె పోసుకున్నాక జర ఎత్తగా కాగానే అందులో జీలకర్ర ఆవాలు వేద్దాం. ఆవాలు వేసుకొని జర చిటపట అనిపించాలి. జర చిటపట అనిపిస్తాయంటే అవి కొద్దిగా ఏగుతాయి. ఇక ఏగినాక ఇప్పుడు ఇదివరకు మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కదా, ఆ ముక్కలు ఇల్లు వేసుకోవాలి. ఇల్లు వేసుకొని గ్రైండర్తోటి అడ్డిటి కలుపుకోవాలి. మెల్లగా మోపున సన్నటి మంట మీద అడ్డిటి కలుపుకోవాలి. ఎక్కువ మంట పెడతామో ఆడిపోతుంది. జర చూసుకుండా కలుపుర్రి. ఇగో ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. వీటిని కూడా నిమ్మలంగా కలుపుకోవాలి, ఎందుకంటే చిల్లుతుంది పచ్చిమిరపకాయ ముక్కలు చిల్లుతాయి జర. ఇగో ఇట్లా దూరగా గోలంగానే ఒక పెద్ద చెంచాడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని కలుపుకుందాం. నిమ్మలంగా కలుపుకోరు ఇది కూడా గట. ఇగో పండు పండుగ మంచిగా ఎగుతున్నాయి. ఇప్పుడు 2 కజామాకలు ఇక్కడ వేసుకొని వెళ్ళం కలుపుకోవాలి దీన్ని కూడా. ఇగో ఇట్లా గోలంగానే ఇలా ఒక చెంచాడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలబెట్టుకోవాలి. ఇట్లా అంతా కలిసాడు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలే ఇక ఇక టమాటా ముక్కలు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇగో ఇట్లా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు నూనెలో మెల్లంగా ఉడకనిచ్చుకోవాలి. ఇక ఇప్పుడు మూత తీసుకుంటే ఒక ఇట్లా అయితే తయారై ఉంటుంది. ఇక దీన్ని కూడా గ్రైండర్తో అడ్డిటి మర్రేయాలి. మర్రేసినాక ఇంతకు మనం ఉడికించుకున్న చిక్కుడుగాయలని కదా ఈ చిక్కుడుగాయ ముక్కల్ని ఇల్లేసుకోవాలి. ఇక ఇల్లేసుకొని దీన్ని కూడా గ్రైండర్తో అడ్డిటి మర్రేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఇక గ్రైండర్తో ఇట్లా కలబెట్టుకొని మూత పెట్టుకొని ముద్దుగా 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇక ఉడికించుకున్నాక మూత తీస్తే ఇక మంచిగా ఉడికి తయారై ఉంటుంది, ఉడుతుంది. అలా ఉడకబెట్టిందే కానీ మళ్ళీ ఉడక మళ్ళీ ఉడకాలి కదా నూనె దగ్గర. నూనె ఉడకాలి, నీళ్ళు ఉడకాలి, కారం పొడి వేసుకొని ఉడకాలి కానీ ఉంటాయి. ఇక ఇప్పుడు 2 చెంచాల కారం పొడి వేసుకొని ఇక దాంట్లో ఇంత రుచి సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకొని 2 మంచిగా గ్రైండర్తో అడిగి మంచిగా కలుపుకోవాలి. ఇక ఇప్పుడు కలుపుకుంటే కారం ఉప్పు నూనె ఇందాక వేసి అన్నీ కలుపుతాయి. ఇక ముక్కలకు మంచిగా పట్టి ఇక దీంట్లో రుచి అనేది వస్తుంది అన్నట్టు. ఇక మంచిగా కలుపుకోవాలి. ఇది సన్నడి మంట మీద పెట్టుకోవాలి. మంట ఎక్కువ పెట్టుకునే మారిపోతుంది, ముందే చెప్పినాను అది. సన్నడి మంట మీద పెట్టుకోవాలి. మంచిగా కలుపుకుంటే ఇక మంచిగా పడుతుంది. ఇక ఇప్పుడు కూడా మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాలు ముద్దు ఒక అమ్మాయి ఉడికించుకోరు. ఇక ఉడికించుకుంటే చూసుకో ఎంత ముద్దుకున్నదో. ఇక దీంట్లో ఇప్పుడు 1/2 గ్లాసు నీళ్ళు పోయాలి. ఎందుకంటే ఇవాళ ఉడికించుకున్నాం కదా, మళ్ళీ ఉడికే నూనెలు ఉడికే ఇక మెత్త అవుతా ఉంటుంది. 1/2 గ్లాసు నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క 2-3 నిమిషాలకి అంతే 2-3 నిమిషాలు జర్ర కొంచెం మంట ఎక్కువ మీద కొంచెం ఉడికించుకుంటే ఇక నూనె ఇట్లా పైకి వేలిటట్టు ఉడుకుతుంది. నూనె ఇట్లా పైకి వేలిన ఉడికినాక దీంట్లో ఇంకా ఇప్పుడు మనం మసాలా పొడి వేసుకొని కలుపుకొని ఒక్కసారి కలుపుకొని 1 నిమిషం ఉంచి దించినట్టయితే చిక్కుడుగాయ కూడా ఇక తయారైపోయినట్టే. ఇక చూడదు కిందలో తీసుకుంటే ఎంత ముద్దుకున్నది. ఇక చిక్కుడుగాయ కూర కూడా అలకన కలబెట్టి వేసుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు.